గిరి ప్రదక్షిణ చాలా శక్తివంతమైన మాట ఎంతో అర్థవంతమైన మాట శిఖరాలపై ఉన్న పుణ్యక్షేత్రాల్లో అత్యంత వైభవంగా వేలాది మంది భక్తుల మధ్య జరిగే ఒక ఆధ్యాత్మిక ఉత్సవం ఆ కొండను సాక్షాత్తు ఆ కొండ మీద కొలువు తీరిన స్వామిగానే భావించి కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు అదే గిరి ప్రదక్షిణ ఇలా గిరి ప్రదక్షిణలో పాల్గొంటే స్వామి కోరిన కోరికలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా స్వామిని మొక్కుకొని గిరి ప్రదక్షిణలో పాల్గొంటే ఆ కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం మరి అలాంటి అద్భుతమైన గిరి ప్రదక్షిణ ఉత్సవాలు ఏ క్షేత్రాలలో ఎలా జరుగుతాయి అన్న విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చే ఆల్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ప్రదక్షిణ ప్ర అంటే తనలోని పాపాలను నాశనం కావాలని దా అంటే కోరిన కోరికలు నెరవేరాలని క్షీ అంటే మరో జన్మలో అయినా మంచి బుద్ధిని ప్రసాదించాలని నా అంటే అజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటూ చేసేదే ప్రదక్షిణ అని చెప్తారు పెద్దలు అందుచేత ఆలయాల్లో తప్పనిసరిగా ప్రదక్షిణ చేయాలని చెప్తారు అలాగే హిందూ సంస్కృతిలో ప్రకృతిని దైవానికి ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి చెట్టు పుట్ట కొండ కోనలకు ప్రదక్షిణ చేసే ఆచారం వచ్చిందని కూడా చెప్తారు ఇంట్లో తులసి మొక్కకు ప్రదక్షిణ చేసిన కొండ చుట్టూ ప్రదక్షిణ చేసిన ఆ భగవానుడిగా భావించి చేసేవే అసలు ప్రదక్షిణలు ఐదు రకాలుగా చెప్తారు ఆత్మ ప్రదక్షిణ పాద ప్రదక్షిణ దండ ప్రదక్షిణం అంగ ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ ఆత్మ ప్రదక్షిణ అంటే తన చుట్టూ తాను తిరగడం పూజానంతరం భగవంతుడికి ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కరిస్తారు ఇది ఇళ్లలో పూజలు చేస్తున్నప్పుడు చేసే ప్రదక్షిణ ప్రక్రియ పాదాలతో ముందుకు నడుస్తూ చేసే ప్రదక్షిణని పాద ప్రదక్షిణం అంటారు ఇది ఆలయాల్లో మనం సాధారణంగా ఆలయం చుట్టూ తిరుగుతూ చేసే ప్రదక్షిణ ఇక దండ ప్రమాణాలు చేస్తూ ఆచరించే ప్రదక్షిణం దండ ప్రదక్షిణమవుతుంది శరీరంలోని అవయవాలు నేలకు తగులుతూ గుడు చుట్టూతా తడిబట్టలతో దొర్లుతూ చేసే ప్రదక్షిణలను అంగ ప్రదక్షిణం అంటారు వీటినే పొర్లు దండాలు అని కూడా అంటారు ఇక కొండపైన పరమాత్ముడు కొలువుతీరి ఉంటే ఆ కొండ చుట్టూతా చేసే ప్రదక్షిణమే గిరి ప్రదక్షిణమవుతుంది మరి ఈ గిరి ప్రదక్షిణం అన్న మాట వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కైలాస పర్వతం పరిక్రమణ దేవభూమి హిమాలయాల్లో ఉన్న కైలాస పర్వతం హిందువులకు మాత్రమే కాదు జైనులకు బౌద్ధులకు కూడా అత్యంత పవిత్రమైనది ప్రపంచ దేశాల నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు పర్యాటకులు కైలాస యాత్రకు వచ్చి పర్వతానికి పరిక్రమణ లేదా ప్రదక్షిణ చేస్తారు ఈ కైలాస పర్వతం సాక్షాత్తు పరమేశ్వరుడే అని భావిస్తారు భక్తులు నిరంతరం శివుడు ఆ పర్వతంపైనే ఉంటాడని కూడా భావిస్తారు కేంద్ర ప్రభుత్వంలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కైలాస యాత్ర జరుగుతుంది అయితే ఈ కైలాస పర్వత పరిక్రమణ లేదా ప్రదక్షిణ అందరూ చేయలేరు ఈ కైలాస పర్వతం ప్రదక్షిణకు ఇటు శారీరక మానసిక శక్తితో పాటు ధన సంపత్తి కూడా ఎక్కువగా ఉన్నవారే ఈ యాత్ర చేయగలరు ఈ కైలాస పర్వత యాత్ర ఎప్పుడు జరుగుతుంది ఎలా వెళ్ళాలి ఆ యాత్రకు ఎలా నమోదు చేసుకోవాలి ఇలాంటి పూర్తి వివరాలతో మన ఛానల్లో ఒక వీడియో ఉందండి ఆ లింక్ ఐ కార్డ్స్లోనూ లోను కూడా ఇస్తాను ఒకసారి చూడండి ఇక గిరి ప్రదక్షిణకు ప్రసిద్ధి చెందిన మరో క్షేత్రం తమిళనాడులోని అరుణాచలం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అత్యంత ప్రసిద్ధి చెందిన మహిమాన్వితమైన వేడుక పరమేశ్వరుడు ఇక్కడ ఈ గిరి రూపంలో సాక్షాత్కరించిన సమయంలో ముక్కోటి దేవతలు మహర్షులు ఆనందంతో గిరి ప్రదక్షిణ చేశారని ఈ అరుణగిరి యొక్క ప్రదక్షిణ ప్రాముఖ్యాన్ని స్వయంగా పరమేశ్వరుడే గౌతమ మహర్షికి వివరించినట్టు స్కాంద పురాణం చెబుతోంది సాధారణంగా సంవత్సరంలో ఒకసారి ఒక ప్రత్యేకమైన సమయంలో గిరి ప్రదక్షిణ జరుగుతుంది క్షేత్రాల్లో కానీ ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మాత్రం సంవత్సరంలో ఏ రోజైనా చేయొచ్చని చెప్తారు అయితే ఎక్కువగా పౌర్ణమి నాడు ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అరుణాచలం కొండ చుట్టూ ఉన్న పద్దెనిమిది కిలోమీటర్ల మార్గాన్ని సవ్య దిశలో పాదరక్షలు లేకుండా నడవడమే గిరి ప్రదక్షిణ తిరువన్నామలైగా అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో పంచభూత లింగాలలో ఒకటైన తేజోలింగం అంటే అగ్నిలింగం కొలువుతీరి ఉంది ఆహ్లాదకరమైన వాతావరణంలో గిరి ప్రదక్షిణా మార్గంలోని ఆలయాలను దర్శిస్తూ వెళ్లడం అనిర్వచనీయమైన అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది ఇక గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా క్రమం తప్పకుండా జరిగే మరో క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని సింహాచలం వరాహ లక్ష్మీ స్వామి క్షేత్రం ఆషాఢ మాసంలో శుద్ధ చతుర్దశి నాటి రాత్రి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది ఇక్కడ సింహగిరి మెట్ల వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభించి కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామిని దర్శించడమే ఈ గిరి ప్రదక్షిణ ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిగా గిరి ప్రదక్షిణగా సింహాద్రప్పన్న ఉత్సవంగా చేస్తారు భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి సింహాచలం కొండ దిగువన ఉన్న తొలి పావంచా దగ్గర గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి ప్రదక్షిణ పూర్తి చేసి మళ్లీ సింహాచలం కొండ దిగువకు వచ్చి ప్రదక్షిణ పూర్తి చేసి ఉపవాస దీక్షను విరమిస్తారు అంత దూరం నడవలేని వారు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకుని ఆలయం చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేస్తారు ఈ గిరి ప్రదక్షిణ యాత్రలో లక్షలాది మంది భక్తులు అప్పన్న స్వామిని తలుస్తూ కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు సింహగిరి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే అది భూప్రదక్షిణతో సమానమని చెప్తారు గిరి ప్రదక్షిణ సందర్భంగా సింహాచల స్వామి నిజ రూపం అదేవిధంగా అనునిత్యం మనం దర్శించే నిత్య రూపాలతో కూడిన పుష్పరథం కొండ చుట్టూ పయనించి భక్తులకు దర్శనం కల్పిస్తుంది ఈ సింహాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ విశేషాలతో పాటు సింహాచలంలో అత్యంత వైభవంగా చేసే చందనోత్సవం విశేషాలు అలాగే సింహాచలంలో నరసింహ స్వామి వరాహ రూపం నరసింహ రూపం కలిసి ఎందుకుంటాయి అసలు సింహాచలంలో ఉన్న స్వామి నరసింహుడేనా ఇలాంటి వివరాలతో మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి లింక్స్ ఐ కార్డ్స్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లోను ఇస్తాను ఒక్కసారి చూడండి ఇక గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగే మరో గిరి ఉత్తరప్రదేశ్లోని గోవర్ధనగిరి సాక్షాత్తు శ్రీకృష్ణునికి మరో రూపంగా భావిస్తారు ఈ గిరిని శ్రీకృష్ణుడు చిటికెన వేలితో ఎత్తిన పర్వతం గోవర్ధన పర్వతం ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు ఈ పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తి ఇంద్రుడి కారణంగా వారం రోజుల పాటు కురిసిన వడగళ్ళతో కూడిన కుంభవృష్టి నుంచి గోకులవాసులందర్నీ ఈ పర్వతం కిందికి చేర్చి రక్షించాడట ఈ గిరి చుట్టూ ప్రదక్షిణం చేయడం సాక్షాత్తు శ్రీకృష్ణుడి చుట్టూ ప్రదక్షిణం చేసినట్టుగా భక్తులు భావిస్తారు ఇక్కడ చిన్న పెద్ద ఆడ మగ అందరూ ప్రదక్షిణలు చేస్తారు కొంతమంది కుటుంబం అంతా కలిసి చేస్తారు అలా కుటుంబం అంతా కలిసి చేసే గిరి ప్రదక్షిణ కొద్దిగా విచిత్రంగా ఉంటుంది ఉదాహరణకు కుటుంబంలో నలుగురు భార్య భర్త ఇద్దరు పిల్లలుంటే వాళ్ళు పడుకుని ఒకరి తర్వాత ఒకరు సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రదక్షిణ చేస్తారు అంటే ముందు ఇంటి పెద్ద అయిన భర్త సాష్టాంగ నమస్కారం చేస్తాడు భర్త సాష్టాంగం పూర్తయిన దగ్గర నుంచి భార్య ఆమె సాష్టాంగం పూర్తయిన దగ్గర నుంచి పెద్ద సంతానం ఆ తరువాత చిన్న సంతానం ఇలా ఒకరి తర్వాత ఒకరు సాష్టాంగం చేస్తూ ప్రదక్షిణ చేస్తారు సాధువులు పిల్లలు పెద్దలు కుటుంబాలు ఇలా అందరూ గిరి చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆశ్రమాలు గుడులు అన్ని దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తారు మరి ఈ గోవర్ధనగిరి చరిత్ర ఈ గిరికి ఇంతటి దైవత్వం రావడానికి కారణమైన పురాణ కథనం ఏంటి ఇలాంటి విశేషాలతో కూడా మన ఛానల్లో వీడియో ఉందండి లింక్స్ ఐ కార్డ్స్లోనూ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇక గిరి ప్రదక్షిణ జరిగే మరో క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రం ఇక్కడ కార్తీక పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణలు అత్యంత వైభవంగా జరుగుతాయి అన్నవరం కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన కొండపై వెలిసిన దేవతామూర్తుల శక్తిని పొందడమే కాకుండా కొండంతా నిండిన అనేక ఔషధ వృక్షాలు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయని చెప్తారు అన్నవరం గిరి ప్రదక్షిణ అశ్వమేధ యాగ ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు పంపా నది తీరాన సత్యదేవుని గిరి ప్రదక్షిణం త్రిమూర్తులకు చేసే ప్రదక్షిణగా చెప్తారు సాక్షాత్తు ఆత్మ ప్రదక్షిణేనని భావిస్తారు ఇక గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగే మరో క్షేత్రం శ్రీశైలం కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మాఘమాసంలోని పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేస్తారు అలాగే మాఘ పౌర్ణమి సందర్భంగా విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో రామతీర్థంలో కూడా గిరి ప్రదక్షిణ జరుగుతుంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామతీర్థంలో ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ జరుగుతుంది ఇవి గిరి ప్రదక్షిణ ఎక్కడెక్కడ చేస్తారు ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అన్న విశేషాలు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్స్లో నాకు తప్పకుండా తెలియచేయండి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరో చక్కటి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే